హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్కారం. కార్తీక పురాణ శ్రవణం 7వ రోజులోకి వచ్చాం. ఈ రోజు ఏం చెప్తున్నారో చూద్దాం. స్నాన పుష్ప దీపదాన ఆరాధనలు వాటి ఫలితాల గురించి చెప్తున్నారు. వశిష్ఠ మహర్షి మిథిలా నగరాధిపతికి ఈ రకంగా చెప్తున్నారు. కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు. ఈ మాసం ఇహంలో మానవుణ్ణి తరింపజేయటమే కాక పరంలో ముక్తిని కూడా కలగజేస్తుంది. కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చేయవలసిన దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడినటువంటి కార్తీక వ్రతాన్ని సంపూర్ణంగా వినిపిస్తాను, సావధాన మనస్కుడవై వినమంటున్నారు. అంటే నెల రోజులు చేయవలసిన విధి విధానాలున్నాయి. ఒకవేళ మనం గనక నెల చేయదలుచుకుంటే ఈ విధానాలని పాటిస్తూ ఉండాలి. పూర్తి నెలగా నెల వ్రతము వ్రతిగా ఉండలేని వాళ్ళు ఇందులో చెప్పబడిన కొన్ని విధానాలనైనా అనుసరిస్తే కార్తీక స్నానదాన ఫలితాలు లభిస్తాయన్నమాట. రాజర్షి కార్తీక మాసం శుద్ధ పాడ్యమితోటి మొదలవుతుంది. ఆనాటి నుంచి 30 రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనో నదంలోనో తటాకంలోనో తల మీద స్నానం చేయాలి. అంటే తెలగ తెల్లవారిపోయి సూర్యుడు ఇంకో నిమిషంలో వస్తాడనగా కాకుండా, అంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళైతే ఇంకా తప్పదండి, మామూలు వాళ్ళంతా కూడా చీకటి ఉండగానే స్నానం చేయాలని చెప్తున్నారు. తులారాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ప్రవరూపేణ సాసంపూర్ణ భవేత్తదా అంటున్నారంటే ఆ సమయంలో నక్షత్రాలు ఇంకా మిగిలి ఉన్న సమయంలో గంగ మొత్తం అన్ని నీటి ఎందు ప్రవహించి ఉంటుందన్నమాట. ప్రవాహాలలో ఉంటుంది, నదీనదాల్లో ఉంటుంది, భూమికి సంబంధించిన అన్ని రకాల జలాలలోనూ గంగ ప్రవాహ రూపంలో ఉంటుందట. ఈ మాసమంతా పరమపావనమైన గంగానది సమస్త నదుల్లోనూ నదాల్లోనూ దిగుడు బావులు, బావులు, చెరువులు మొదలైన వాటన్నిటి ఎందు ద్రవ రూపంలో కలిసిపోయి ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో 3 సార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునికి అర్ఘ్యంగా ఇచ్చి బయటికి రావాలి. తర్వాత పొడి బట్టలను కట్టుకుని తలను పొడి బట్టతోటి శుభ్రంగా తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యం వలన కానీ, ఆరోగ్యం సరిగా లేని కారణం చేత కానీ, అవకాశం లేనప్పుడు కానీ, మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వారు కార్తీకే భానువారే తే స్నాన కర్మ సమాచరేత్ మాత స్నానైన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృప అన్నారు. అంటే ఏం చెప్తున్నారు చూడండి, నెల రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు కానీ, శుక్ల పాడ్యమి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ పైన చెప్పిన దేనిదైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్య ఫలితం తప్పక లభిస్తుందనటంలో ఎటువంటి సందేహము లేదు. అయితే మనం సాధారణంగా చెప్పుకుంటాం 4 సోమవారాలు, సోమవారాలు పుణ్యతిథులు, పర్వదినాలు కాబట్టి 4 సోమవారాలు, 2 ఏకాదశులు, తర్వాత పౌర్ణమి నాడు, అమావాస్య నాడు, కనీసం ఇవి ఇన్ని రోజులైనా స్నానం చేస్తే మంచిదని చెప్పుకుంటాం. పురాణంలో ఇలాగ ఆదివారం తప్పకుండా చేయండి అని చెప్తున్నారు. శుక్ల పాడ్యమి అంటే తొలి రోజునే, మొదటి రోజే అన్నమాట. తర్వాత పౌర్ణమి, ఈ మూడిట్లలో ఏదో ఒక రోజు స్నానం చేసినప్పుడు మాసమంతా స్నానం చేసిన ఫలితం వస్తుందంటున్నారు. తర్వాత స్నానం చేశాక ఇష్టదైవం యొక్క ఆలయంలోనో హరిహరుల ఆలయంలోనో ఏదో ఒక దానిలోనో ఏదో ఒక దేవాలయంలోకి వెళ్ళాలన్నమాట. గోపుర ద్వారం దగ్గర కానీ, స్వామివారి ముందు కానీ దీపారాధన చేయాలి. తర్వాత ఆవునేతితో కానీ, ఎవరికి ఏది అందుబాటులో ఉంటే ఆ నూనెతోటైనా సరే పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దాన్ని దక్షిణ తాంబూలాదులతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి. ప్రతిరోజు మన చేత దీపదానం తీసుకోవడానికి వ్యక్తులు దొరక్కపోవచ్చు. అందుకని ఏం చెప్తారు, పర్వదినాల్లో అయినా సరే దేవాలయంలో దీపదానం చేయండి, పిండితో దీపం చేసి దాంట్లో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి, వెలిగించిన దీపాన్ని ఒక తాంబూలంతో పాటుగా ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. పిండి దీపాన్ని తాంబూలం పెట్టి దాంట్లో కొంచెం దక్షిణ పెట్టి ఒక బ్రాహ్మణుడికి అందిస్తే ఆయన మంత్రసహితంగా దాన్ని స్వీకరిస్తారు. దానివల్ల విశేషమైన ఫలితం లభిస్తుందని, దీపదాని ఫలితం అమోఘమైందని, అంటే కోటి జన్మల పాటు స్వర్గారోహణ లభిస్తుందని చెప్తారు. పురాణంలో 2-3 చోట్ల అది చెప్పబడింది. అలా కాకుండా మాసంలో ఒక్కరోజైనా కూడా మనం ఇలా దీపదానాన్ని చేసుకోవచ్చు. అన్ని విధములైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ప్రసాదించే దీపాన్ని దానం చేస్తున్నాను, దీనివల్ల నాకు నిరంతరం సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానాన్ని చేయాలి. అంటే దీని వెల ఎంత, ఇతనికి ఏం లభిస్తుంది అనే ఉద్దేశంతో దాత కానీ ఆ తీసుకునేవాళ్ళు కానీ ఉండకూడదన్నమాట. ధర గురించి ఆలోచించకూడదు. ఆ వెలిగే దీపాన్ని దానం చేయటమే విశేషం ఇందులో.
నాకు నిరంతర సుఖము శాంతి కలుగాక అని చెప్పుకోవాలి. దీపదానాన్ని చేయాలి. భగవంతుని భక్తి శ్రద్ధలతోటి ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారింట్లో కమలాసనురాలైన శ్రీ మహాలక్ష్మి హిరనివాసం ఉంటుంది. కమలాలంటే 108, 1008 ఎక్కడ దొరుకుతాయి మనకి? ఈ కాలంలో అసలు దొరకవు. 2 తామర పూలైనా సరే ఆలయంలో సమర్పిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. తులసి దళాలతోనూ జాజి పూలతోనూ పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుంచి విముక్తిని పొందుతారు. తులసితోటి అర్చన చేయొచ్చండి. మామూలుగా కార్తీక మాసంలో తప్ప ఇతర మాసాల్లో ఎప్పుడు కూడా మనం తులసితోటి పూజ చేసేది కనపడదు. తులసికే పూజ చేస్తూ ఉంటాం కదా. ఈ కార్తీక మాసంలో మాత్రం మనం నిత్యం పూజించుకునే తులసి చెట్టుని కాకుండా విడిగా ఊరికే అలంకారార్థము లేదా వాటంతట పడి మొలిచినటువంటి తులసి దళాలని కనుక తులసి చెట్ల నుంచి దళాలు కోసి విష్ణువుకి సమర్పించండి. లేదా కోసుకుని దళాలు కోసి తీసుకెళ్ళి ఇవి పూజ కోసం చేసే కోస్తున్నాను అని ఒక నమస్కారం చేసుకుని చెప్పుకోవాలి. ఒక చెంబెడి నీళ్ళు పోయాలి ఆ చెట్టుకి. ఆకాశింతుడు దళాలు కోసుకుని అంటే స్త్రీలు కోయకూడదు, పురుషులే కోయాలి ఇలాంటి నియమం కూడా ఉందమ్మా? మనం ఏదైనా వైద్యానికో ఆరోగ్యానికో కోయటం లేదు, కేవలం అర్చన కోసమే ఇవి కోస్తున్నాము అని చెప్పుకుని విష్ణువార్చన కోసమే కదా తులసి ఉండేది. ఈ దళాలు కోసుకుని దేవాలయంలో కూడా సమర్పించవచ్చు. జాజి పూలు అంటే ఉదయకాలంలో కొంచెం తొందరగా వాడిపోతాయి, సాయంకాలం అర్చన అయితే చాలా విశేషంగా కుదురుతుంది. తులసి జాజి పూల అర్చన రెండు ఈ సమయంలో అంటే కార్తీకంలో విశేషమైన ఫలప్రదాలుగా చెప్పబడ్డాయి. సదాశివుణ్ణి మారేడు దళాలతో ఆరాధించే వాళ్ళు ముక్తిని పొంది తరిస్తారు. పూలు పళ్ళను దానం చేసే వారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్టు పటాపంచలైపోతాయి. మన వాకిట్లో ఉన్న పువ్వులు అలా చెట్టుకుంటే అందామని భావించకుండా ఎవరైనా కోసుకుంటామంటే కోసుకొనివ్వాలి, అది దాన ప్రక్రియ కిందకు వస్తుంది. తర్వాత నైవేద్యం పెట్టిన పళ్ళు లేదా మన కోసమే కొనుక్కున్న పళ్ళది ఎవరికైనా దానంగా ఇవ్వటం కూడా ఈ కాలంలో చాలా మంచిదట. తర్వాత కార్తీక మాసంలో జపతపాలు హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు. జపం చేసుకోవటం, నిత్యము జపం చేయటం 4 రోజుల పాటు లేదా పర్వదినాల్లో జపం చేసుకోవటం, రేపు రాబోయే గ్రహణ కాలంలో జపం చేయటం కూడా వారి యొక్క పితృదేవతలు చాలా ముందుకు వెళ్ళిపోతారంటే స్వర్గారోహణ చేస్తారు, ముక్తిధామాన్ని పొందుతారని చెప్తారు. దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు చేసిన వారికి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారి జోలికి రావడానికి కానీ వారిని తేరిపార చూడడానికి కానీ యమధర్మరాజు కూడా సాధ్యం కాదు. అందుకని మనం వనభోజనాలకు వెళ్తాం కదా, ప్రత్యేకంగా ఉసిరి చెట్టున్న వనాలని ఎన్నుకుని అక్కడికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద కాలగ్రామ ఆరాధన లేదా ప్రతిమారాధన విష్ణు ప్రతిమారాధన అయినా చేయొచ్చు. విష్ణువుకి పూజ చేసి విష్ణు సహస్రనామం చదువుకుని తర్వాత ఆ ప్రాంతంలోనే వంటలు చేసుకుని భోజనం చేసిన వాళ్ళకి ఏమనాలంటే మృత్యువు రాదని చెప్పడం వీరి ఉద్దేశం అయి ఉండదండి. అకాల మరణం సంభవించదు. చిన్న వయసులోనే ఏదైనా ప్రమాదాలు అవి ఉంటే జాతకంలో కూడా ఏమైనా గ్రహదోషాలు ఉండి మనకి గండాలు ఉంటూ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా గండాలు ఉంటాయి. పిల్లల్ని కూడా ఇలా వనాలకు తీసుకెళ్తే ఆ చిన్న చిన్న బాలారిష్టాలు అవి తొలగిపోతాయి, పెద్దవారికి గండం తొలుగుతుందని చెప్తారు. కార్తీక మాసంలో సాలగ్రామాలని తులసి దళాలతో పూజ చేసిన వారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుని పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకాలకి చేరి తరిస్తారు. కార్తీక మాసంలో చెరిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతాము. అతని వలన అతని పూర్వీకులు కూడా తరిస్తారు. కార్తీకంలో శ్రీహరిని అవిషపూలతోనూ తులసి దళాలతోనూ ఆరాధించిన వాళ్ళు ఈ లోకంలో సౌఖ్యాన్ని అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు. అవిస పూజలు పువ్వులు అందరికీ దొరకవండి. ఎవరికైనా లభిస్తే కనుక ఒక్క పువ్వు అయినా సరే ఏదో పక్కన పడేయకుండా ఆ వేసేది భగవంతుని పాదాల యందు వేస్తే దానివల్ల కూడా విశేషమైన ఫలితం లభిస్తుందట. శివుడిని జిల్లేడు పూలతో ఆరాధించిన వాళ్ళు సంపూర్ణమైన ఆయుర్దాయాన్ని అనుభవించి మరణించిన తర్వాత శివ సాయుజ్యాన్ని పొందుతారు. కార్తీకంలో స్నానము, దీపారాధన, దీపదానము, వనభోజనము, దేవతారాధనలు, దానాలు చేయటం వల్ల కలిగే ఫలితం ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ఈ విధంగా చేయని వారు మాత్రం అనేక జన్మ పరంపరలలో కొట్టుమిటాడుతూ పరితపిస్తారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్ళు, పూజా పునస్కారాలతో ఇతరులకు సాయపడేవాళ్ళు, భగవద్ ఆరాధనకు సమారాధనకు సహకరించేవాళ్ళు, పురాణ కథా కాలక్షేపాల్లో పాల్గొనేవాళ్ళు, ఆలయాలలో దేవతాస్తుతుల కొరకు గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకాన్ని చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, పౌర్ణమిలు చాలా ప్రసిద్ధమైన దినాలు.
సోమవారాలు ఒక పౌర్ణమే కదా వస్తుంది. నాలుగు లేదా ఐదు సోమవారాలు వస్తాయి. ఈ సంవత్సరం నాలుగు వారాలే ఉంది. పౌర్ణమి చాలా విశేషమైనమాట. ఈ రోజుల్లో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల స్వీకరించడం ఇవన్నీ ఏంటంటే వారి వారి వంశము సాంప్రదాయము వారి ప్రాంతంలో ఎలాంటి ఆచరణలు ఉంటాయి దాన్ని బట్టే అందరికీ రోకటి పాటలాగా ఒకే విధానం ఉండదు. ఉపవాసము నియమం మాత్రం అందరికీ ఒకటే కానీ అది పగల ఆ రాత్ర ఆ దేవాలయంలో విసర్జించాలా ఉపవాసాన్ని ఎక్కడ చేయాలి ఇవన్నీ కూడా ప్రాంతాల వారీగా నియమాలు మారిపోతూ ఉంటాయి. ఈ రోజుల్లో సమస్త కుటుంబాల వారు మూడో సోమవారం కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా పూజలు చేసుకుంటారు. బయటనే కార్తీక నోములు అని పేరు. ఇప్పుడు అట్లా చేయటం లేదండి. ఏ వారం కుదిరితే ఆ వారం మనకు కుదరాలి, సెలవులు కుదరాలి, పంతులు గారు కుదరాలి, పిల్లలకు వెసులుబాటు అవ్వాలి, మధ్యలో ఇబ్బంది రోజులు కాకూడదు, ఎన్నున్నాయి కదా. అందుకని ఈ నాలుగు సోమవారాల్లో ఏ రోజు కుదిరితే ఆ రోజు సోమవార వ్రతం, అదే మన కార్తీక వ్రతాలు, లేదా పౌర్ణమి నాడు కేదారేశ్వర వ్రతం చేసుకునే వాళ్ళు ఏ వారం కుదిరితే ఆ వారం చేసుకోవచ్చు. ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాల్ని అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాదికాలు నిర్వహిస్తుంటారు. ఏ కుటుంబము ఈ విషయంలో భిన్నంగా ప్రవర్తించదు. అందరికీ పూర్వ సాంప్రదాయాన్ని అనుసరించడమే పద్ధతి అన్నమాట. ఈ నోము నోచిన కారణంగా కుటుంబంలో వారికి మేలే జరుగుతుంది. అందరికీ కూడా సిరి సంపదలు లభించడం, మోక్ష సిద్ధి కలగటం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం. ఈ విధంగా ఆచరించవలసిన వాటిని వేటిని ఆచరించని వారు మాత్రం ఏడేడు జన్మలు అంటే పద్నాలుగు జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియచెప్పారు. భగవంతుడు జ్యోతిరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగటంతో పాటు జ్ఞానాది సమస్త సంపదల్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు జనక మహారాజుకి. ఇప్పుడు ఈ నెల రోజుల నియమము చెప్పబడింది. నెల రోజుల్లో కాకపోతే కనీసం పర్వదినాల్లో అయినా నియమం, లేదా కనీసం మీ కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి ఇళ్లలో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళో మన ముందు తరాల్లో ఏం జరిగిందో అదైనా ఆచరిస్తే మనకి ఈ కార్తీక మాసాలకు పూర్తి ఫలితం లభిస్తుందని చెప్తున్నారు. దీంతో ఈ అధ్యాయం పూర్తయింది. మళ్ళీ రేపొద్దున 8వ రోజు పారాయణలో కలుసుకుందాం. నమస్కారం.